ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఓవైపు ఏపీలో పంచాయతీ ఎన్నికలు మరోవైపు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో పొలిటికల్ ఎంట్రీ ఈ రెండు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే హాట్ టాపిక్గా మారుతున్నాయి వైఎస్ షర్మిల గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్నటువంటి పేరుగా మారుతున్నారు కొన్ని రోజుల ముందు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన షర్మిల రీసెంట్గా అందరికీ మరొక షాక్ ఇచ్చారు తెలంగాణలో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల సలహాదారుని నియమించుకుంటున్నారు షర్మిల పార్టీకి సలహాదారులుగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి మాజీ ఐపీఎస్ ఉదయ్ సిన్హాలో నియమితులయ్యారు వీరిద్దరూ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సీఎంఓలలో పనిచేశారు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉదయ్ సిన్హా సీఎస్ఓగా పనిచేస్తే సీఎంఓలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పనిచేశారు వైఎస్కి సన్నిహితంగా ఉన్నవారిని సలహాదారులుగా నియమించుకోవడంతో షర్మిల తదుపరి కార్యాచరణ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది ఇద్దరు షర్మిల ఎటువైపు అడుగులు వేస్తారనే విషయం మీద డిస్కషన్ మీద డిస్కషన్ నడుస్తున్నాయి షర్మిల రాజకీయ పార్టీ కోసం వేస్తున్నటువంటి అడుగులు బట్టి చూస్తే పూర్తిగా అన్న జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తోంది గతంలో తన తండ్రికి నమ్మకంగా పనిచేసిన వారినే ఆమె ఎక్కువగా నమ్ముతున్నారు ఇలా షర్మిల పార్టీలోకి కీలక వ్యక్తులను తీసుకురావడానికి తెర వెనుక మరొక కీలక వ్యక్తి ఉన్నారనే ప్రచారం జరుగుతోంది వైఎస్ఐఎంలో ఆయన కూడా చక్రం తిప్పిన వ్యక్తే షర్మిల ఇంటి వద్దకి ప్రతిరోజు ఈ కీలక వ్యక్తులు వస్తున్నారనే ప్రచారం ఉంది వైఎస్ఐఎంలో ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి కీలకంగా మారారు ఆయనే ఇప్పుడు కూడా షర్మిల పార్టీకి సంబంధించి హెల్ప్ చేస్తున్నారని అర్థమవుతుంది కొన్ని ఎంపిక చేసిన వర్గాల నేతలు వచ్చేలా షెడ్యూల్ కూడా ఆయనే చేస్తున్నారట షర్మిలు ప్రతిరోజు పార్టీ ఆఫీస్కి వచ్చేసరికి కనీసం యాభై అరవై మందికి తగ్గకుండా వివిధ జిల్లాల నుంచి విభిన్న వర్గాలకు చెందిన ఒక మాదిరి చోటా నేతలు లోటస్ పాండేలో ఉండేలా చేసుకుంటున్నారు వారికి భరోసా ఇస్తూ షర్మిలు పార్టీ ఆఫీస్లోకి వెళ్తున్నారు పార్టీ చాలా క్రేజ్ ఉందని చెప్పేందుకు రాజకీయాలతో సంబంధం లేని విభిన్న రంగాల్లో ప్రముఖులైన వారితో షర్మిల భేటీకి ఆహ్వానిస్తారు నల్గొండకు చెందినటువంటి మోటివేషనల్ స్పీకర్ షర్మిల కూడా షఫీ కూడా షర్మిల్ ని అలాగే కలిశారని అర్థమవుతోంది